చాలా కష్టపడి ఆల్ ది డాక్టర్స్ ఆల్ ది నర్సింగ్ స్టాఫ్ ఆల్ ది అదర్ స్టాఫ్ డిస్టిక్ కలెక్టర్స్ అండ్ ఆల్ అదర్ ఆఫీసర్స్ వాళ్ళందరూ చాలా బాగా కష్టపడి పనిచేశారు దానివలన వేరే రాష్ట్రంతో చూస్తే మన దగ్గర పరిస్థితి చాలా బెటర్గా ఉంది అండ్ మన ప్రయత్నం వలన సిచ్యువేషన్ బాగా కంట్రోల్లో ఉంది ఇక్కడ ఇంకా ఒక పాయింట్ నేను మీకు చెప్పాలి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు పాజిటివ్ అయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ డైలీ 3 to 4 times నాతో టచ్లో ఉన్నారు ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో కూడా టచ్లో ఉన్నారు ప్రతి ఇష్యూ మీద ఎట్లా ఉంది పరిస్థితి ఏం చేయాలి మనకి గైడ్ చేస్తే ఉన్నారు అండ్ బికాస్ ఆఫ్ హిస్ గైడెన్స్ అండ్ టోటల్ సపోర్ట్ మనం బాగా చేయగలుగుతున్నా అట్లా నాకు నమ్మకం ఉంది దీనిలో ఇంకా ఒకటి అంటే మనకి ఒక బ్లాంకెట్ ఆర్డర్ సీఎం గారు ఇచ్చారు మనకి ఏది అవసరం ఉంటే దానికోసం ఎంత డబ్బు ఉంటే అవసరం ఉంది అది ఆలోచన చేయకుండా డైరెక్ట్ గా ప్లీజ్ ప్లేస్ ఆర్డర్స్ అండ్ సీ దాట్ అవర్ పీపుల్ ఆర్ ప్రొటెక్టెడ్ అండ్ టుడే నేను చాలా గర్వంగా చెప్పగలుగుతామంటే అదర్ దెన్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్ విచ్ ఈజ్ అలాటెడ్ బై ది సెంటర్ ఆల్ అదర్ థింగ్స్ ఆర్ అవైలబుల్ విత్ అస్ ఎక్కడ ఏ మెడిసిన్ కి ఏ కన్స్యూమబుల్స్ కి మన దగ్గర ఏది కోరతా లేదు సో దేర్ ఫోర్ వీఆర్ ఏబుల్ టు డూ ఏ మచ్ బెటర్ జాబ్ ది ఫస్ట్ థింగ్ ఈజ్ హౌ ఈజ్ ది ట్రెండ్ మీరు కూడా అనలైజ్ చేస్తే ఉంటారు ట్రెండ్ చాలా బాగుంది ఇట్ ఈజ్ షోయింగ్ దట్ ది డిజీజ్ ఈజ్ అండర్ కంట్రోల్ అండ్ నాట్ ఓన్లీ ఇట్ ఈజ్ అండర్ కంట్రోల్ ఇది ఇంకా తక్కువ అవుతుంది అట్లా చాలా క్లియర్ గా ట్రెండ్స్ కనపడుతుంది నంబర్ ఆఫ్ కేసెస్ చూస్తే అండ్ మోర్ ఇంపార్టెంట్లీ పాజిటివిటీ రేట్ చూస్తే కూడా అది చాలా క్లియర్ గా ఓవర్ ది లాస్ట్ మోర్ దాన్ 10 days ఈ ట్రెండ్ మనకి ఎవిడెంట్ అయింది సో ఇది మంచి పరిణామం అండ్ థింగ్స్ ఆర్ అండర్ కంట్రోల్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఎవిడెంట్ లాస్ట్ కొన్ని నెలల నుండి అంటే చాలా చోట ఏం జరిగింది వేరే స్టేట్స్లో అంటే ఈ ఫేజ్ అయిన తర్వాత ఫస్ట్ ఫేజ్ వాళ్ళ పని చాలా వరకు ఆఫ్ చేశారు మన కంటిన్యూస్గా ఒకే గోల్తో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాలి ఆక్సిజన్ బెడ్ పెంచాలి ఆ ధ్యేయంతో కంటిన్యూస్గా పని జరుగుతుంది ఒక్కరోజు కూడా ఇప్పుడు డిజీజ్ తగ్గింది ఆలోచనతో ఎందుకు మనకి అవసరం ప్రభుత్వం ఎప్పుడు ఏ విరామం తీసుకోలేదు సీఎం గారు కూడా మనకి చాలా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చాను సీ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ బెడ్ ఇన్ హాస్పిటల్ బెడ్ ఇన్ తెలంగాణ ఈజ్ ఆక్సిజన్ బెడ్ ఇంకా ఎవ్రీ బెడ్ ఇంకా ఎక్కడ అవకాశం ఉంటే బెడ్ పెంచడానికి అది పెట్టండి సో దట్ హ్యాస్ బీన్ డన్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు టెల్ కి లాస్ట్ సెప్టెంబర్లో 2020లో మన దగ్గర గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్ తీసుకుని మొత్తం బెడ్ కోవిడ్ కోసం 18,000 ఉంటే ఈరోజు 52,000 బెడ్స్ మన దగ్గర ఉన్నాయి సో దేర్ ఫోర్ ఇంత నంబర్స్ కొద్దిగా పెరిగిన తర్వాత కూడా మనకి పెద్ద ఇబ్బంది రాలేదు మీరు ఇంకా ఒకటి చాలా గుర్తుపెట్టాలంటే హైదరాబాద్ ఈజ్ ది మెడికల్ ట్రీట్మెంట్ క్యాపిటల్ టుడే ఆఫ్ ఇండియా ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ అందుకే ఇఫ్ యూ గో టు ఎనీ హాస్పిటల్ అక్కడ తెలంగాణ వాళ్ళే లేరు బెడ్స్ మీద చాలా రాష్ట్రం వాళ్ళు ఉన్నారు ప్రత్యేకంగా మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఛత్తీస్గఢ్ అండ్ ఇంకా ఇతర రాష్ట్రం నుండి కూడా వస్తే ఉన్నారు ఇంకా నేను జస్ట్ ఒక
లాస్ట్ 15 డేస్ డేటా తీసుకుంటే 33 మెడికల్ అంబులెన్సెస్ హ్యావ్ కమ్ టు హైదరాబాద్ ఫ్రమ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ ఇన్క్లూడింగ్ ఢిల్లీ ఎయిర్ అంబులెన్సెస్ ఎస్ మెడికల్ ఎయిర్ అంబులెన్సెస్ సో 33 హెస్ కమ్ అండ్ దే కమ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ విచ్ షోస్ దట్ వెన్ పీపుల్ డోంట్ ఫైండ్ సచ్ ట్రీట్మెంట్ ఎల్స్వేర్ సో అది ఒక చాలా మంచిగా జరుగుతుంది వన్ బై వన్ ఐ విల్ ఆల్సో టేక్ వేరియస్ అదర్ ఇష్యూస్ ప్రత్యేకంగా ఇఫ్ యు సీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ రిగార్డింగ్ యు నో డిఫరెంట్ ఐటమ్స్ సో ఆక్సిజన్ ఆక్సిజన్ చూస్తే తెలంగాణ స్టేట్ ఇన్ తెలంగాణ స్టేట్ మన కెపాసిటీ టు ప్రొడ్యూస్ ఆక్సిజన్ ఈజ్ జస్ట్ 125 మెట్రిక్ టన్ పర్ డే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం తెలంగాణకి 430 మెట్రిక్ టన్ అలాట్ చేశారు డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుండి అంటే పర్టికులర్లీ ఒరిస్సా దెన్ తమిళనాడు కర్ణాటక ఈ స్టేట్స్ నుండి మనకి అలోకేషన్ చేయడం జరిగింది పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఒడిశా నుండి ఒక ట్యాంకర్ ఇక్కడ నుండి వెళ్లి మళ్లీ తిరిగి రావడానికి 1, 2, 3 రోజు కాదు 6 రోజు పడుతుంది అందుకే మొత్తం ఇండియాలో మొదటిసారి అవర్ ఆఫీసర్స్ ఆల్ ఆఫ్ దెమ్ ట్రైడ్ హార్డ్ అండ్ గాట్ ది ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ అండ్ ఇన్ దాట్ వి స్టార్టెడ్ సెండింగ్ ది ట్యాంకర్స్ టుడే we have been able to send almost 48 tankers with 14 trips and danvalna manaki prati trip dwara 3 roju save avutundi ide kaakunda oka 2 rakes of railways also we are using to see that time is saved but konni state nundi despite of our best effort అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్వెన్షన్ ఈరోజు మనకి తమిళనాడు నుండి అండ్ కర్ణాటక నుండి మనకి సుమారు 45 టన్స్ అది రావడం లేదు సో ఫార్ మన ఎఫర్ట్స్ ద్వారా మేనేజ్మెంట్ ద్వారా ప్రతి ఎవరు రిఫిలర్స్ ఉన్నారు 27 వాళ్ళ దగ్గర మనిషి మన టీమ్స్ ఉన్నాయి అదేవిధంగా 63 అదర్ locations where the sellers are there of oxygen mana teams pettadam jarigindi dan valna ee roju varaku mana baaga pagadbandiga oxygen management cheyadam jarugutundi nenu personal ga government of india tho maatladanu total requirement the way hospitals are getting filled up for telangana oka 600 metric ton untundi and we are constantly in touch మనం కూడా వేరే వేరే పద్ధతి ద్వారా ఏం చేయవచ్చు అది కూడా ట్రై చేస్తే ఉన్నాను సో ఫార్ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు మేనేజ్ ఆక్సిజన్ వెల్ ఇంకా మన ప్రతి హాస్పిటల్లో వీఆర్ డూయింగ్ ఆక్సిజన్ ఆడిట్ అంటే ఉద్దేశం ఏముంది అంటే ఎట్లా జరుగుతుంది అంటే మన మీరు చూస్తారు ఒక ఆఫీస్ ఉంటుంది లేకపోతే ఇంట్లో ఆ ట్యాప్ ఓపెన్ చేసి వెళ్ళిపోతారు దీనివలన చాలా ఆక్సిజన్ నష్టం అవుతుంది వాటర్ లాగా ఆర్ ఎలక్ట్రిసిటీ లాగా సో టీమ్స్ ఏర్పాటు చేసి హాస్పిటల్స్కి సెన్సిటైజ్ చేయడం రోజు వాళ్ళ దగ్గర నుండి రిపోర్ట్ తీసుకోవడం అట్లా చేసి వీఆర్ ఏబుల్ టు మేనేజ్ ది సిచ్యువేషన్ అండ్ హోప్ఫుల్లీ వీ షుడ్ బీ ఏబుల్ టు ఇన్ష్యూర్ దట్ దెర్ ఈజ్ నో యాక్చువల్ షార్టేజ్ ఆఫ్ దిస్ థింగ్ అండ్ ఇఫ్ వీ క్యాన్ గెట్ సమ్ మోర్ ఆక్సిజన్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీ విల్ బీ ఏబుల్ టు మేనేజ్ ఇట్ విదౌట్ ఎనీ ప్రాబ్లం సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ఆక్సిజన్ రిమైనింగ్ యునో యాజ్ ఐ సెడ్ చాలా మనకి ఆల్ ది కన్స్యూమబుల్స్ ఆల్ ది రిక్వైర్మెంట్స్ లైక్ N95 మన దగ్గర మోర్ దాన్ 25 లాక్స్ ఉంది పీపీ కిట్ 6 లాక్స్ ఉన్నాయి 3-ply మాస్క్ 86 లాక్స్ ఉన్నాయి ఆర్టీపీసీఆర్ కిట్ కూడా 3 లక్ష వరకు ఉంది ర్యాట్ కిట్ అంటే ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ కూడా మన దగ్గర 11 లాక్స్ ఉన్నాయి అండ్ డైలీ వీఆర్ ప్రొక్యూరింగ్ ఆల్సో హోమ్ ట్రీట్మెంట్ కిట్స్ ఇట్లా మీరు చూసి ఉన్నాం అంటే దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వి గివ్ టు ఎవ్రీబడి హూ గెట్స్ పాజిటివ్ అండ్ నౌ హూ గెట్స్ సింప్టమ్ సింప్టమేటిక్ వి గివ్ దిస్ సో ఇది కూడా
Today, in hand, fact, we have 6.38 lakhs.